నిజామాబాద్ లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాపర్ల నుంచి అప్పన్న అనే వ్యాపారి తప్పించుకున్నాడు. ఫైనాన్స్ డబ్బులు 5 లక్షల విషయంలో కొంతకాలంగా కాలూరుకు చెందిన కొందరితో గొడవ జరుగుతున్నట్లుగా బాధితుడు చెప్పాడు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులో జరిగిన లావాదేవీల కారణంగా గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఆటోలో మాట్లాడుకుందామని చెప్పి తమ వెంట తీసుకువెళ్లి తీవ్రంగా చితకబాతి కెనాల్లో పడేశారు కిడ్నాపర్లు. అతి కష్టం మీద తప్పించుకొని దుప్పా ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయాడు అప్పన్న. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కి సమాచారం అందించారు. అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కిడ్నాపర్ల నుంచి అప్పన్న అనే వ్యాపారి తప్పించుకున్నాడు. ఫైనాన్స్ డబ్బులు 5 లక్షల విషయంలో కొంతకాలంగా కాలూరుకు చెందిన కొందరితో గొడవ జరుగుతున్నట్లుగా బాధితుడు చెప్పాడు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులో జరిగిన లావాదేవీల కారణంగా గొడవ మొదలైనట్లు తెలుస్తుంది. ఆటోలో మాట్లాడుకుందామని చెప్పి తమ వెంట తీసుకువెళ్లి తీవ్రంగా చితకబాతి కెనాల్లో పడవేశారు కిడ్నాపర్లు. అతి కష్టం మీద తప్పించుకుని దుప్పా ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయారు అప్పన్న. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కి సమాచారం అందించారు. అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెన్నాలు కట్టాలన్నప్పుడు 5 లక్షలు తీసుకొని నా పేరు మీద నోటరీ చేయించారు. మళ్ళీ నోటరీ చేయించిన తర్వాత వాళ్ళ మధ్యవర్తి వచ్చిండు. మధ్యవర్తి వచ్చి నేను నోటరీ విడుదల చేస్తే నీ 5 లక్షలు నీకు కట్టిస్తాను చెప్పిండు. సరే ఓకే అని విడుదల చేయించిన తర్వాత కట్టలేడు. ఆయన చనిపోయిండు. కట్టిన తర్వాత ఆయన చనిపోయేటోళ్ళకే ఆయనతో వీళ్ళు ఆ పైసలు తీసేసుకొని కాలు ఇల్లు కొనుక్కున్నారు. మధ్యపడి ఉంటే మేము కడతాం లేదని చెప్పి వీళ్ళు చెప్పేశారు. అయితే వీళ్ళు ఇంతకుముందు ఒకటి 5 లక్షల ఇన్సూరెన్స్ కట్టారన్న. అప్పుడు కడితే అది ఎప్పుడు 10 ఇయర్స్ క్రితం. అయితే ఒకటేసారి కట్టారు. ఏదైనా 3 టైమ్స్ కడితే వస్తుంది కదన్న. నేను బాండ్ తీసుకురా కంపెనీకి పోదామని చెప్పిన. నాడు కానపూర్ పోదామని ఆయన తీసుకొచ్చి వాళ్ళ కొడుకు ఇట్లా ఆయన ఆటోలు వేసుకొచ్చి ఎంతమంది వాళ్ళు 4 ఉన్నారన్న. వేసుకొచ్చి ఏం చేసారు? కాలువలు ఎత్తేసారు. కొట్టి ఎట్టంటే కట్టెతోటి కొట్టారు. మళ్ళీ వాళ్ళ ఇష్టం కచ్చినట్టు కొట్టి ఇక్కడ కాలువలు ఎత్తేసారు. ఎవరు వాళ్ళ పేరు లేదు? వాళ్ళ పేరు గంగన్న గంగా ప్రసాద్. వాళ్ళ కొడుకు ఇంకా ఆటోలు ఉన్నారు. వాళ్ళ ఇద్దరు వ్యక్తులు తెలియరు. కాలువలు ఉంటారు. ఇప్పుడు కాలువలు మాకు తెలిసిన వాళ్ళు కొట్టున్నారన్న. నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఉండేది కానపూర్. నీ పేరు? నా పేరు అబ్బన్న. ఇప్పుడు చెప్పు.